బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇస్తున్నాను, ఎందుకంటే ఆయన ఇచ్చానని చెప్తున్నాడు. నిజమో కాదు మాకు ఎట్లా తెలుస్తుంది? డబ్బులు అది గోవాలో పంచారంటున్నారు, లేకపోతే అక్కడ పంచారంటున్నారు పంజాబ్ లో. డబ్బులు పంచినటువంటి విధంగా అక్కడ పట్టుకోలేదు కాబట్టి మేము దీన్ని ఏం చేయలేమని శిక్ష కొట్టేస్తారు కేసు. డైరెక్ట్ గా ఆన్లైన్ లో దొరికితేనే లెక్కలోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆ కోణంలో ఉంది, ఇక్కడ కూడా అంతే. డబ్బులు వాళ్ళకి లాభం చేకూరు. అంటే ఫైబర్ గ్రిడ్ అయినా లిక్కర్ స్కామ్ అయినా నీరు చెట్టి ఏదైనా సరే కుంభకోణాల్లో ఎన్నికలు ఇప్పుడు ఈ నాయకరికి అయిపోతుంది టైం. ఒకవేళ మీరన్నట్టు పెరిగితే, గడువు పెరిగితే బయలుకి డిసెంబర్ అయిపోద్ది, మళ్ళీ కొత్త సంవత్సరం ఎన్నికల దగ్గర కూడా ఆ టైంలో గనక ఇరికిస్తే నిజంగా సెల్ఫ్ గోల్స్ అవ్వ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ప్రజల దృష్టి గెలవడం కోసం ప్లాన్లు వేసుకుంటున్నాడు అనేది ఓన్లీ ఒకే ఒక ఆస్పెక్ట్, తన సంక్షేమ పథకాలు. అవును, మిగతా రాజకీయ యాంగిల్లో వీటి విషయంలో మొహమాట పడట్లేదు, మంచో చెడో తేల్చుకుంటున్నాడు. జగన్ యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే, సాధారణంగా మన రాజకీయ బుద్ధి ఉన్నోడు, రాజకీయ జ్ఞానం ఉన్నోడు 7-8 నెలల ముందు కేసు పెట్టడం, పెట్టాడు అంటే తను తెగించున్నాడు, జనం మీద అపారమైన నమ్మకం పెట్టుకుని ఉన్నాడు. సక్సెస్ కావచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, అది రేపు ఎలక్షన్ డిసైడ్. ప్రత్యర్థిని బయట నుంచి గెలవడం, ప్రత్యర్థిని బంధించి గెలవడం, ఈ కాన్సెప్ట్ నడుస్తుందా? ఖచ్చితంగా ఉంటది. ఇది ఇప్పుడు ప్రత్యర్థిని మరి జగన్ ని బంధించి గెలవాలనుకున్నారా? లేదు కదా, బంధించారు, బంధించారు, కానీ ఎలక్షన్స్ టైం కదిలేశారు కదా. ఇప్పుడు ఈయన కూడా ఎలక్షన్స్ టైం కొండరు, అదే అవును, మేబీ.